సిద్దిపేట జిల్లా నంగునూరులో భారత్ పెట్రోలియం వారి ఆధ్వర్యంలో వినియోగదారులకు లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి ఎల్ఈడి టీవీ, రెండో బహుమతి మొబైల్ స్మార్ట్ ఫోన్, 15 మందికి ఫ్యాన్లు, 30 మందికి హాట్ బాక్సులు, డీజిల్ క్యాన్లు మొత్తం 80 మందికి తీశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ యాజమాన్యం మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచ్ మమతా జైపాల్ రెడ్డి, ఎంపీటీసీలు సునీతా మహేందర్ గౌడ్, తిరుపతి డీలర్ మ్యాక కనకయ్య, సేల్స్ ఆఫీసర్ సోమేశ్వరరావు, ఆయా గ్రామాల వినియోగదారులు పాల్గొన్నారు. ఇక్కడ పెట్రోల్ పోసుకుందాము, అది డీజిల్ పోసుకుందాము, ఇక్కడ మాకు అందుబాటులో ఉన్నది దగ్గర ప్రతిదీ పోసుకోండు. ఈసార్లు ఇక్కడ 2000 మాకు ఒక టీవీ ఉండేది, మాకు కూడా సంతోషం. ఈ పంపు వారికి, ఇక్కడ ఉన్న వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు. ఫిల్లింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గత 2 నెలల నుంచి మేము పెట్రోల్ డీజిల్ పోయడం వల్ల మా యొక్క వినియోగదారులకు టోకెన్స్ ఇచ్చాము. అట్టి టోకెన్స్ను డ్రా బాక్స్లో వేశారు. ఈరోజు అట్టి వినియోగదారులు ఎంపీపీ, జడ్పీడీసీ, ఎంపీడీసీ, సర్పంచ్ మరియు మా వినియోగదారుల ఆధ్వర్యంలో డ్రా తీసాము. 80 మందికి 80 ప్రైజులు తీసాము. ఈరోజు ప్రైజు డిస్ట్రిబ్యూట్ చేశాము. మా యొక్క వినియోగదారులు ఇలాగే మమ్మల్ని మా యొక్క బంకుకు వచ్చి మమ్మల్ని మా యొక్క పెట్రోల్ డీజిల్ని వినియోగించుకుంటూ మాకు సహకరించవలసిందిగా, మేము రేపు మరింత సహాయము చేయడానికి మేము సుముఖంగా ఉన్నాము. పెట్రోల్ బంక్ శ్రీ ఆంజనేయ ఫిల్లింగ్ స్టేషన్. పెట్రోల్ బంక్లో పెట్రోల్ డీజిల్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ మంచి నాణ్యతతో వస్తుంది. అందువల్ల మేము కస్టమర్లు ఎక్కువ ఈ వరకు రావడం జరుగుతుంది. మరియు ఒక స్కీమ్ అనేది ఏర్పడేసారు సంక్రాంతి తర్వాత తీద్దాం ఉద్దేశం మీద. ఆ లక్కీటాలో నాకు విజేతగా 2వ ప్రైజ్ వచ్చింది. నా పేరు అశోక్, మా లంక్ షాప్ నాకు 2nd ప్రైజ్గా ఫోన్ వచ్చింది.